సంవత్సరం ఒక్క పేపర్ కూడా అరియర్ లేకుండా పాస్ అవ్వాలి. దివ్య చెప్పిందని గుణాన్ని ఫాలో చేద్దాం అనుకున్నాను. గుణ రోజు మార్నింగ్ జాగింగ్ వెళ్తాడని తెలిసి తనకి తెలియకుండా వెనకాలి వెళ్ళాను. తను ఓ కడుతున్న బిల్డింగ్లోకి వెళ్ళాడు. నాకు చాలా భయం వేసింది, అందుకే నేను లోపలికి వెళ్ళలేదు. కాసేపు అయ్యాక ఎవరినో ఎత్తుకొచ్చాడు. నా భయం ఇంకా పెరిగింది. వాణ్ణి కొంచెం దూరం తీసుకెళ్లి రోడ్లో పడేశాడు. వాడు పోలీసులు వెతుకుతున్న ఈశ్వర్ని తెలిసాక నాకేం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చేశాను. నాకు చలి జ్వరం వచ్చింది. మినిస్టర్ని జైలుకి పంపించడానికి ఈశ్వర్ని కిడ్నాప్ చేశాడని తెలిసాక నేను చాలా సంతోషించాను. అమ్మ గుడికి వెళ్దామంది వెళ్ళాను. ఆ ఈశ్వర్ని కిడ్నాప్ చేసినందువల్ల గుణాకి ఏ సమస్య రాకూడదు. ఒకవేళ సమస్యలంటూ వస్తే అవన్నీ నాకే వచ్చేలా చేయదేవుడా. హలో, ఎక్కడ? వీడే సార్ మీరు వెతుక్కుంటూ వచ్చిన వినోద్. నువ్వేమంటున్నావురా? మాల్ని ఈశ్వరే కిడ్నాప్ చేస్తుంటాడు అనిపిస్తోంది. వాడెందుకురా కిడ్నాప్ చేయాలి? వాడిని కిడ్నాప్ చేసింది నేనే. ఏంటి, నీకెందుకురా లేనిపోని పనులు? దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావా? మనసులో మహాత్ముడు అన్న ఫీలింగా? ఆయనకైనా స్వాతంత్రం కోసం పోరాడడానికి ఒక పర్సనల్ మోటివ్ ఉంది, నీకేంట్రా? గాంధీకి పర్సనల్ మోటివ్ ఉంది, కానీ అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వీళ్ళెవరికి పర్సనల్ మోటివ్ లేదు. వాళ్లకుంది దేశభక్తి మాత్రమే. సరే, అలాంటప్పుడు వాళ్ళు నిన్నే కదా ఏమన్నా చేయాలి. మాలిని ఎందుకు కిడ్నాప్ చేశారు? అదే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాలిని వన్ సైడ్ గా లవ్ చేసిన వినోద్ ని అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను. వాణ్ణి ఇప్పుడు చంపేశాడు. చంపేశాడా? ఎవర్రా? ఈశ్వరే చేస్తుంటాడు అనిపిస్తోంది. వాణ్ణి నేను ఎలా కట్టిపడేసి ఉంచానో అలాగే వినోద్ ని కట్టిపడేసి ఉంచాడు. మాల్ని లవ్ చేసేవాడే వాడిని కిడ్నాప్ చేస్తుంటాడని ఎలాగో తెలుసుకున్నాడు. నాకు బదులుగా వాణ్ణి చంపేశాడు. రే, ఇది నీ గెస్సింగ్. అవును, గెస్సింగే. ఇప్పుడు ఏం చేద్దాం? పోని పోలీసులకు చెప్దామా? పోలీసులకి చెప్తే ముందు వీడినే లోపలికి తోస్తారు. పరోల్ వచ్చిన వాడిని 6 రోజులు తిండి తిప్పలు లేకుండా బంధించి ఉంచాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పోలీసుల దగ్గరికి వెళ్తే వర్కౌట్ అవ్వదు. వాడు నా రూటే ఫాలో అయితే తనకు తిండి తిప్పలు లేకుండా కట్టిపడేసి ఉంచుతారు. నేను అరెస్ట్ అయితే తనని కాపాడలేకపోతాను. కమ్యూనిస్ట్ ఫ్లాగ్ ఉన్న తాడుతోనే ఆ బాడీ కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఆ మీటింగ్ సిటీలో ఎక్కడెక్కడ జరిగాయో నాకు సర్చ్ చేసి చెప్పండి. ఓకే. చెప్పరా. కమ్యూనిస్ట్ మీటింగ్ 3 చోట్ల జరిగింది. శంషాబాద్, భువనగిరి, బోలారం. శంషాబాద్, భువనగిరి, బోలారం. వాడిని ఆల్రెడీ ఒకసారి బోలారంలో ఫాలో చేశాను. అక్కడికి వెళ్ళి చూస్తాను.